ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. ఒక్కొక్క క్యారెక్టర్ చేసినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ నుండి కొన్ని క్వాలిటీస్ మళ్ళీ ఉండిపోతాయి యాజ్ అన్ యాక్టర్. అది మనం ఇప్పటికి తెలియకపోయినా డౌన్ ద లైన్ ఒక 10-20 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది అవు ఎవ్రీ క్యారెక్టర్ మౌల్డ్ అనేది, ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా మౌల్డ్ చేసుకుంటూ వచ్చిందని. ఫస్ట్ ఫర్ ద అంటే వెరీ ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా ప్రతి క్యారెక్టర్ మిమ్మల్ని మౌల్డ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిందా? క్యారెక్టర్ అనేది ఒక యాక్టర్కి రైటర్ ఇచ్చే గిఫ్ట్ అండి. ఓకేనా? ఆ గిఫ్ట్ని మనం ఎలా తీసుకుంటున్నాం, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ గిఫ్ట్ని క్రియేట్ చేశారనేది అన్నీ పక్కన పెడితే, ఇప్పుడు మెథడ్ యాక్టింగ్ అని ఒక పదం ఉంది. మెథడ్ యాక్టింగ్ అంటే అన్ని సినిమాల్లో మనం మెథడ్ యాక్టింగ్ మాస్టర్స్ టీచర్స్ చెప్పినట్టు మనం మెథడ్ యాక్టింగ్ ప్రతి సినిమాలో చేయలేము. ఎందుకంటే మెథడ్ యాక్టింగ్ అంటే మీరు ఇంకో మనిషిగా అయిపోవడం, అలాగే ఉండిపోవడం ఆ పీరియడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టైంలో. సో మీరు కంప్లీట్గా లోపల నుంచి, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని సిద్ధార్థ్ని పిలిస్తే మీరు తిరిగి చూడకూడదు, మీ క్యారెక్టర్లోనే మీరు ఉంటారు. అది మెథడ్ ఎక్స్ట్రీమ్. అది కొన్ని సినిమాలు సిద్ధంగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ నుంచి లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ వరకు డైరెక్టర్ ఏ ఒక్క కారణం కోసం మిమ్మల్ని క్యారెక్టర్ నుంచి బయట రావడానికి చెప్పడు. మీరు ఆ క్యారెక్టర్లోనే ఉండిపోవచ్చు, మీరు ఆ క్యారెక్టర్లోనే ఉంటారు. అది కొన్ని స్క్రిప్ట్స్లో సిద్ధంగా ఉంటుంది. కానీ మన కమర్షియల్ సినిమా చేస్తున్నప్పుడు ఒకే సినిమాలో మనం బ్రేవ్గా ఉండాలి, మనకు భయం కూడా రావాలి, మనం నవ్వాలి, మన ఏడవాలి. కానీ అది సినిమా పరంగా కథ పరంగా మనం చేయాలి, రియల్ లైఫ్లో చేస్తున్నట్టు కాదు. సో అక్కడ ఈ మెథడ్ అదంతా మనం పెద్దగా చేయలేము. కానీ ఒక యాక్టర్కి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో నేను ఈ కున్స్ గడ్గా మారాలంటే వీడిని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వీడికి నాకేదైనా సంబంధం ఉందా, ఈ క్యారెక్టర్కి సిద్ధార్థ్కి లుక్స్ తప్ప సంబంధమే లేదు. ఆ లుక్స్ కూడా ఈ కార్తిక్ అనే డైరెక్టర్ ఏం చెప్పారంటే, నాకు ఈ సినిమాలో మీరు ఇది కమర్షియల్ సినిమా అయినా నాకు మీరు కనిపించకూడదు, ఎందుకంటే ఈ సినిమాలో ఇంతవరకు మీరు చెయ్యని ఒక విషయం చేయబోతున్నారు. యాక్షన్, ఒక రగ్గెడ్, ఇప్పుడు దాకా అందరు చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, సో క్యూట్, సో స్వీట్ అని చెప్పే ఒక హీరోని నేను వెంటనే వెళ్ళి ఒక సీన్లో 20 మందిని కొడితే నమ్మరు. అది నాలాంటి ఒక సాఫ్ట్ హీరో చేస్తే నమ్మరు. సో వాళ్ళు నమ్మాలంటే దానికి నేను కొంచెం మారాలి. సో అట్ ద సేమ్ టైం కథ నన్ను సపోర్ట్ చేయాలి. ఈ కథలో ఒక మనిషి, ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ తీసుకోండి, ఒక మనిషి ఇంకో మనిషిని కొడుతున్నాడు, ఇది యాక్షన్ సీన్. ఎందుకు కొడుతున్నాడు అనే ఒక రీజన్ ఉంటుంది. ఓకేనా? ఆడు కొట్టేంత ధైర్యం ఉందా, లేకపోతే ఆ ధైర్యం వచ్చిందా అనే ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత కొడితే ఎంత కొట్టాడు, ఎంత పవర్తో కొట్టాడు, ఆడికి ఆ బాడీ ఉందా, ఫిజికల్ ఉందా, ఆ కొట్టిన తర్వాత ఏమైంది, దాని ప్రభావం ఏంటి ఆడి లైఫ్లో, ఇవన్నీ ఒక్క యాక్షన్ సీన్లో మీరు లాజిక్ కరెక్ట్గా సెట్ చేస్తే నేను క్యారెక్టర్గా మారిపోయి ఆడియన్స్ నమ్మేస్తారు. అది ఈ సినిమాలో ఉంది. సో ఈ కున్స్ క్యారెక్టర్కి నాకు సంబంధం లేదు, కానీ వాడి గురించి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఆడికి డబ్బులు అంటే ఎవ్రీథింగ్, నాకు డబ్బులు అంటే నిజంగానే పెద్దగా పడదు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తిట్టవచ్చు, ఏంట్రా నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వు ఈజీగా చెప్పొచ్చు అని. అది నా నేను చెప్పే ఉద్దేశం అది కాదు. డబ్బులుంటే సరిపోతాయి, డబ్బులుంటే చాలు అని ఒక నమ్మకం నాకు లేదు. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నాను, రేపు నేను సో పొద్దున మీకు 100 కోట్లు ఇస్తాను, మీరు నేను చచ్చే వరకు 100% హ్యాపీగా ఉంటానని రాసిస్తారని. నేను పొరపాటుగా చెప్పేస్తారు, అవును సార్ 100 కోట్లు ఇచ్చింది నేను రాసిస్తానని చెప్తారు, అది జరగదు. డబ్బులుంటే హ్యాపీనెస్ ఉంటుంది అనేది చాలా మూర్ఖత్వం. వీడు నమ్ముతాడు డబ్బులుంటే ఏమైనా చేయవచ్చు, సరిపోతుంది లైఫ్. నేను ఎందుకంటే ఆ విషయంలో నేను ఆడి దగ్గరకు రాను నేను. కానీ ఆడి నమ్మకం అది. సో ఆడి ఇడియట్ అని నేను చెప్పి ఆడిని క్యారెక్టర్గా ప్లే చేస్తే ఆ క్యారెక్టర్ బాగా రాదు. ఎందుకంటే ఆడి మీద మర్యాద లేకుండా నేను ఆడిని ప్రారంభం వస్తున్నాను ఆ క్యారెక్టర్లో. సో ఆడు ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడని నేను ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో అలా అర్థం చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు కున్స్ లోపలికి వచ్చి ఏంట్రా ఇప్పుడు అర్థమవుతుందా, డబ్బులుంటే ఎంత బాగుంటుందని. సో ఆడి మీద నాకు సింపతి కానీ ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ సినిమా ఫినిష్ అయిన తర్వాత కూడా, ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు సిద్ధార్థకి డబ్బుల గురించి ఒక ఒపీనియన్ ఉంటే, ఆ ఒపీనియన్ మారిందా అంటే మారలేదు. కానీ కొన్నిసార్లు ఎందుకు మారలేదు అని ఆడు అడుగుతాడు, క్యారెక్టర్ లోపల నుంచి అడుగుతాడు. సో సిద్ధార్థకి కున్స్కి మధ్యలో డిస్కషన్స్ జరుగుతాయి. సో అది ప్రతి సినిమాలో జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు డిఫరెంట్గా ఒక ఒపీనియన్, మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇంత చక్కటి తెలుగులో మాట్లాడుతున్నారు, సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, మీ మాట విని నేను మారిపోతానా? లేదు కదా. ఏదో కారణాలు ఉంటాయి కదా, ఒక డిబేట్ జరుగుతుంది కదా మీ మధ్య. అలాగే క్యారెక్టర్తో కూడా
సో అది ఆ ప్రభావం ఉంటుంది కానీ మార్పు అయితే కొన్నిసార్లు రావచ్చు అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హిస్టారికల్ క్యారెక్టర్ కానీ ఒక మీకు అస్సలు అగైన్ సంబంధం లేని నేను భగత్ సింగ్ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు చాలా లైఫ్ మొత్తం మారిపోయింది అది 2005లో చేశాను నేను అప్పుడు నాకు భగత్ సింగ్ గురించి చిన్నప్పటి నుంచి తెలుసు కానీ నేను ఒక క్యారెక్టర్లో ఒక అటెంప్ట్ చేస్తున్నాను అంటే నేను భగత్ సింగ్ గురించి ఒక 6 మంత్స్ రోజు ఏదైనా కొత్త కొత్త కొత్తగా చదువుతూనే ఉంటాను అప్పుడు 23 సంవత్సరాల్లో ఒక మనిషి నవ్వుతూ చచ్చిపోయాడా ఎందుకలా నవ్వు చచ్చి నా వల్ల అవుతుందా అది 23 ఇయర్స్లో నేనేం చేసి ఉంటాను ఏడ్చేసి ఉంటాను కదా నేను నన్ను చంపొద్దని చెప్పి ఉంటాను కదా పర్లేదు చంపలే నా తర్వాత చాలామంది వస్తారు అని చెప్పి చావటం అది దానివల్ల నేను మారానంటే నేను భగత్ సింగ్గా మారలేను కదా నేను భగత్ సింగ్ అయిపోతానని చెప్తే చాలా అయితే నేను నెక్స్ట్ సినిమా టైటిల్ భగత్ సింగ్ పెట్టుకుంటాను డెఫినెట్గా ఆ నేచర్ గురించి ఆ గొప్పతనం గురించి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఆ ఏజ్లో అది సరిపోయింది దానికి 17-18 ఇయర్స్ తర్వాత ఒక ఐడియాని మీరు ఒక ఒక చిన్న పాప కానీ ఒక చిన్న పిల్ల ఉంటే ఒక ఐడియాని ఆడ మనసులో మీరు పెట్టేస్తే ఆ టైంలో దానికి ఇంపాక్ట్ ఉండకపోవచ్చేమో కానీ ఆడ 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత చూస్తే అది కింద చెట్టు పెద్ద ఒక చెట్టు అయిపోయి ఉంటుంది సో అలా ప్రతి క్యారెక్టర్లో నాకు తెలియని విషయాలు లోపల వెళ్ళిపోయి తర్వాత ఇంపాక్ట్ వస్తుందేమో కానీ ఓపెన్గా అవును ఇది వల్ల నేను ఇలా మారానంటే అది చెప్పడం నాకు కష్టం నాతో జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్తే మేబీ వీ కెన్ గెట్ దట్ ఐడియా